గిరిబిడ్డలకు తప్పని పురిటి కష్టాలు, తరాలు మారణ తప్పని డోలిమూత. విశాఖపట్నం జిల్లా పాడేరు మండలం తరాలు మారణ ఏజెన్సీ ప్రాంతంలో రహదారి సౌకర్యం మెరుగుపడలేదు. 108, 104 పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా అంబులెన్సులు ఏర్పాటు చేసిన రహదారి సౌకర్యం లేక నిండు గర్భిణిని ఆసుపత్రికి తరలించిన పరిస్థితి ఏర్పడింది. స్వాతంత్ర్యం రాకముందు నుండి నేటి వరకు గిరిజన బిడ్డలకు ఈ పరిస్థితి తప్పడం లేదు. విశాఖ జిల్లా పాడేరు మండలంలోని మారుమూల గ్రామాలకు కీచూరు పంచాయతీ గొడ్డలిపాడు గ్రామానికి చెందిన కిలో నాగమ్మ నిండు గర్భిణి, పురిటి నొప్పులు వస్తుండటంతో ఆసుపత్రికి తరలించి వచ్చింది. గొడ్డలిపాడు గ్రామానికి రహదారి సౌకర్యం లేకపోవడంతో ఎటువంటి వాహనము ఇక్కడకు వచ్చే పరిస్థితి కనిపించలేదు. దీంతో పురిటి నొప్పులతో బాధపడుతున్న నాగమ్మను డోలి సాయంతో ఆమె కుటుంబ సభ్యులు 8 కిలోమీటర్ల దూరంలో ఒక ప్రధాన రహదారికి తీసుకొచ్చారు. అక్కడి నుండి పాడేరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎంతమంది ప్రజా ప్రతినిధులు వచ్చినా గిరిజనులు తలరాతలు కష్టాలు మాత్రం తీర్చడం లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తారు.